వివాదాస్పద నటి శ్రీరెడ్డి శనివారం హైదరాబాద్లో ఫిలిం ఛాంబర్ వద్ద అర్ధనగ్నంగా నిరసన తెలిపింది. వెంటనే అప్రమత్తమైన ఛాంబర్ సభ్యులు ఆమెతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే తాను ఇంతటితో ఆగబోనని, తన డిమాండ్లు తీర్చే వరకు నిరాహార దీక్ష చేస్తానని శ్రీరెడ్డి శపథం చేసింది. శ్రీరెడ్డి నిరసన గురించి తెలిసి టాలీవుడ్ పెద్దలు నోరెళ్లబెట్టారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని, ఏమైనా సమస్యలు ఉంటే ఫిలిం ఛాంబర్ పెద్దలకు తెలియచేయాలే కానీ ఇలా అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేయడం సబబు కాదని ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత అభిప్రాయపడ్డారు. శ్రీరెడ్డి నిరసనపై సోషల్ మీడియాలో కూడా భిన్న కామెంట్లు వస్తున్నాయి. శ్రీరెడ్డి ఇలా దుస్తులు విప్పి నిరసన వ్యక్తం చేయడం మంచిది కాదని పలువురు హితవు పలుకుతున్నారు. తాజాగా ఈ వివాదంపై నటి రోజా తనదైన రీతిలో స్పందించారు. ఏ వర్గంలో అయినా సరే అదే వర్గాన్ని దూషిస్తూ అసభ్య పదజాలంతో దారుణమైన రీతిలో ఇండస్ట్రీపై పలు ఆరోపణలు చేసిన అమ్మాయికి మాలో సభ్యత్వం ఎలా ఇస్తారని, అదే వర్గంలో ఉండడానికి ఎలా స్వాభిమానం పలుకుతుంది అంటూ ప్రశ్న సంధించారు రోజా. తన మనస్తత్వం ముక్కుసొట్టిగా మాట్లాడే తత్వం అని తెలిసిందే. అందుకేనేమో ఇలాంటి చీప్ మెంటాలిటీతో తెలుగు అమ్మాయి ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని రోజా తెలిపారు. ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఇలా చేయబోరు అనేది మా అసోసియేషన్ ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని వ్యవహరించాల్సిందే అని రోజా మండిపడ్డారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే శ్రీరెడ్డి ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, భవిష్యత్తులో మితిమీరిన తన ప్రవర్తన చూడాల్సిన పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యం లేదు అంటూ హెచ్చరించారు రోజా. ఈ విషయం ఇంతవరకు రావడానికి కారణమేంటి, ఇంత జరిగినా ఎవరు పట్టించుకోకపోతే ఎలా, ఇలాంటి వాటిపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ రోజా ఫైర్ అయ్యారు. మరి శ్రీరెడ్డి వివాదం ఇంకా ఎవరెవరిని స్పందించేలా చేస్తుంది, దాని పరిణామం ఏ మేరకు, శ్రీరెడ్డికి న్యాయం చేస్తారా లేదా అన్యాయం చేస్తారా, వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.